మొట్టమొదటిగా పెన్షన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమ ఆలోచన చేసింది మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెద్ద మనుషులకు ఇద్దరికి భార్యకి భర్తకి ఇద్దరికి చెరు 4000 వస్తది అంటే ఇద్దరు కలిపి ఎంత ముడతాయి 8000 ముడతాయి ఇంకొకటి పెళ్ళైన ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నది ఏ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే మన గ్యాస్ సిలిండర్ వస్తది ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు ఉచితము మీరు తెలంగాణ మొత్తం ఎక్కడైనా తిరగండి మీకు బస్సు పాస్ ఫ్రీ కర్ణాటక ఎలక్షన్స్ లో ఇలాంటి హామీలే ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు జనాలంతా భారీ మెజారిటీ తోని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇప్పుడు మహిళలంతా ఉచితంగా బస్సు తిరుగుతున్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే స్థలం లేనోళ్ళకి జగ ఇస్తారు జగ లేనోళ్ళకి జగ ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తారు 5 లక్షలు ఇవ్వబోతున్నారు అది మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తే అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు మనకు కరెంట్ ఫ్రీ ఇవ్వబోతున్నది పిల్లలు ఉన్నారు ఉద్యోగాలు కావాలి కదా మన పిల్లలు కదా మనకు జాబ్స్ ఉన్నాయా ఇప్పుడు జాబ్స్ లేవు కష్టపడి చదువుకుంటున్నారు పేపర్లు లీకులు అవుతున్నాయి ఎప్పుడైనా చరిత్రలో మనం పేపర్ లీకులు చూసామా కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడైనా ఒక్కసారైనా పేపర్ లీక్ అయిందా కానీ ఈ ప్రభుత్వంలో మూడు సార్లు పేపర్ లీక్ ఎవరు భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నది మన పిల్లలది మన పిల్లల భవిష్యత్తు మీ బిడ్డలు మీ కొడుకులు వాళ్ళకు బంగారు బాట భవిష్యత్తు కావాలి అంటే ఏ పార్టీ రావాలి మన కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాటిస్తుంది ఎన్ని ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నేను కూడా మహిళనే నేను కూడా ఆడబిడ్డనే మీ ఇంటి ఆడబిడ్డనే మీరంతా నాకు అక్కలు చెల్లెలు అమ్మలు మీ కోసం నేను కొట్లాడతా కానీ నేను కొట్లాడాలంటే నేను కొట్లాడే స్థాయికి మీరు నేను వెళ్ళాలి అంటే మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి మీరందరూ కూడా దయ ఉంచండి మీ దీవెనలు ఉంచండి ఆశీర్వదించండి మా తండ్రి గారైన దామోదర్ రాజనరసింహ గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।